హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మరొక 3 రోజుల పాటు భారీగా కురవనున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్ళాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకి 2 అల్పపీడనాలు రానున్న 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాలను తాకనున్నాయి. ముఖ్యంగా 1 ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఇది తమిళనాడు వద్ద తీరాన్ని దాటే సమయంలో తీవ్ర తుఫాను గా మారుతుందని, దీని ప్రభావంతో మనకి రాయలసీమలోని చిత్తూరు, కడప అలాగే కర్నూలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాలు ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం నుంచి మొదలవుతాయి. ఇక మరొక అల్పపీడనం అరేబియా మహాసముద్రంలో ఏర్పడింది. దీని ప్రభావం మనకి ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ మీద అత్యధిక ప్రభావాన్ని చూపనుంది. దాదాపుగా ఛత్తీస్గఢ్ లో అన్ని ప్రాంతాలలో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలోని ఈశాన్య తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, నల్గొండ, నాగర్ కర్నూలు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలలో ఈ అల్పపీడన ప్రభావంతో రేపు ఉదయం నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్ర అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత మనకి మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ చిరుజల్లులు ఉంటాయి లేదా ఒక మోస్తరు వర్షాలు. ఉత్తరాంధ్ర విషయానికి వచ్చినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల మీద తిరోగమన ఋతుపవనాల ప్రభావం ఉండనుందని, విశాఖ ఏజెన్సీ ప్రాంతము అలాగే కొండ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన అన్ని చోట్ల తేలికపాటి జల్లులు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు అడపాదడప అన్ని చోట్ల వర్షాలుంటాయి. ముఖ్యంగా వర్షాలైతే రాయలసీమ అలాగే దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తా జిల్లాలకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ.